అది సామాజిక న్యాయం. అంటే ఉద్యమం పేరుతో కేసీఆర్ దోచుకున్నారని, మీరు ఉద్యమంలో కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెచ్చారని, అమెరికాలో ఉన్నత ఉద్యోగం కూడా వదులుకుని కేటీఆర్ వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు, కవిత కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, సంతోష్ ఎంపీ సంతోష్ ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు హరితహారం ఇవన్నీ పిలిపించారు గ్రీన్ ఇండియా. సో కుటుంబం మొత్తం త్యాగాలు చేసింది ఉద్యమాల్లో పాల్గొన్నారని. మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు సరిగా పాల్గొలేదని నేను అదే అడుగుతాను. బతుకమ్మలు ఆడడం, అదేంటి బోనాల కుండలు నెత్తి మీద ఎత్తుకోవడం, వంట వార్పు చేయడం, బెంజు కార్లలో తిరగడం, రాస్తా రోకోలు ఎవరైనా చేస్తే వచ్చి కూర్చోవడం, నిరసనలు తెలపడానికి ఎవరైనా తయారైతే వేదికల మీద ఉపన్యాసం, ఇదే ఉద్యమం అయితే కన్న కొడుకును నూనూగు మీసాల యువకుడు శ్రీకాంతాచారి నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు మూర్తి గారు ఎల్బీ నగర్ చౌరస్తలా. ఆ తల్లిదండ్రులు చేసిన త్యాగం ఎంత? ఒక సురేష్ నాయక్, ఒక ఈశాన్ రెడ్డి, ఒక యాదిరెడ్డి, మీకు ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి అనుకుంటా, నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు నిలబడ్డప్పుడు అతను నిజామాబాద్లో ఓడిపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాడు. నిజామాబాద్లో డి శ్రీనివాస్ ఓడిపోతే నేను ఆత్మ బలిదానం చేసుకుంటా తెలంగాణ కోసం ఎల్లమ్మ తల్లి డి శ్రీనివాస్ని ఓడగొట్టమని మనసులో మొక్కుకున్నందుకు డి శ్రీనివాస్ ఓడిపోతే అదే పిల్లగాడు అదే ఎల్లమ్మ తల్లి దగ్గర పోయి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుని ఆత్మ బలిదానం చేసుకున్నాడు మూర్తి గారు. ఇవాళ ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే కనీసం తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి వ్యవసాయం లేక, ఉద్యోగాలు ఇస్తానో 10 లక్షలు ఇస్తానో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానో, 3 ఎకరాల భూమి ఇస్తానో, కనీసం ఇవేమి ఇవ్వకపోయినా సరే 1200 మంది కుటుంబాలను అమరవీరులుగా గుర్తించాలి, 500 మందిని గుర్తించి చాలామంది అడ్రస్సు లేవని వదిలేసిన నీచమైన చరిత్ర మూర్తి గారు. వాళ్ళ త్యాగాల ముందల నీ బతుకమ్మలు, నీ బోనామలు, నీ బోనాలు, వంట వార్పులు, ఉప్పు పప్పు తినడం పెద్ద ఉద్యమమా? సంతోషరావు చేసిన ఉద్యమం ఏంది? నాకు ఉద్యమంలో ఉన్నప్పుడు మందు గోళీలు ఇచ్చిందట. మందు గోళీలు ఇచ్చినో మందు సీసాలు ఇచ్చినో నాకైతే తెలియదు, కానీ ఆ మాత్రం దానికి ఆయనకు రాజ్యసభ ఇచ్చినావు, కవిత గారిని ఎంపీని చేసినావు, ఓడిపోతే ఎమ్మెల్సీని చేసినావు, కేటీఆర్ గారికి 10 శాఖలు కట్టబెట్టినావు, చూపించుకోవడానికి టీవీ ఇచ్చినావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చినావు, వైఆర్ఆర్లు పడడానికి ఫామ్ హౌజులు ఇచ్చినావు, గెస్ట్ హౌజులు ఇచ్చినావు. హరీష్ రావుని ఎంబడి ఉన్నందుకు అప్పుడు వ్యవసాయ శాఖ, అప్పుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి చేసినావు, మైనింగ్ శాఖ ఇచ్చినావు, ఈరోజు ఆర్థిక శాఖ ఇచ్చినావు, నువ్వు స్వయంగా ముఖ్యమంత్రి అయినావు. మీరు అడప దడప మీరు విహారయాత్రలకు వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చిన మీకే ఇన్నిస్తే, ఉపాధి హామీ కూలి చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించిన వందలాది మంది విద్యార్థులు తమ జీవితాలు సర్వనాశనం అయిపోయి 100 కేసులు కట్టుకొని ఈ రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే కేసులు తొలగించకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న కుటుంబాలకు ఏమి ఇవ్వాలి మూర్తి గారు? ఆ నల్గొండ జిల్లాలో శంకరమ్మన్ పోటీ పెట్టి ఓడగొట్టి ఇంటికి పంపించినావు, తెలంగాణ ద్రోహులంత శ్రీనివాస్ యాదవ్ను తీసుకున్నావు, లేకపోతే దానం నాగేందర్ను తీసుకున్నావు, ఎర్రబలి దయాకరావును తీసుకున్నావు, గంగల కమలాకర్ను తీసుకున్నావు, ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకున్నావు, జోగి రామన్నను తీసుకున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే నీ మంత్రివర్గంలో 12 మంది పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకున్నావు. ఈ తెలంగాణ ద్రోహులందరికీ కూడా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు, కాంట్రాక్టులు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినావు కదా మూర్తి గారు. కనీసం ఈ 1200 మంది కుటుంబాలను పిలిపించావు, బుక్కడి బువ్వ పెట్టినవా, ఎట్లున్నారని ఎప్పుడన్నా ఆత్మీయులుగా వాళ్ళని పలకరించినవా? ఇంతకంటే దుర్మార్గం ఈ భూమి మీద ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా మూర్తి గారు? మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. నువ్వు తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనేది పక్కన పెట్టండి. అసలు మనిషికి మానవత్వం అనేది ఉండాలనా లేదా? ఇంత మానవత్వం లేనోళ్ళు 1200 మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో 7 సంవత్సరాలైనా కనీసం వాళ్ళని ఆ ప్రగతి భవన్ గేట్ లోపల కూడా రానియలేదు కదా మూర్తి గారు. కనీసం బుక్కెడ్ బువ్వ పెట్టలేదు, ఎట్లున్నారని అడగలేదు ముసలి తల్లిదండ్రులు, బతికినరా సచ్చినరా అనే కనీసం కనికరం కూడా చూపించలేదు మూర్తి గారు. ఇంతకంటే హృదయ విదారకమైన పరిస్థితులు ఉంటాయా? ఈ అమరవీరుల కోసం ఏ ట్యాంక్ బండ్ మీద నువ్వు కట్టడానికి మొదలు పెట్టినో అమరవీరుల స్తూపం 63 కోట్లకు టెండర్ పిలిచి 80 కోట్లు మంజూరు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 100 కోట్లు దొంగతనం చేయడానికి ఇవాళ మళ్ళీ కొత్త ప్రతిపాదన చేశారు. 2018 మే జూన్లో ప్రారంభించిన అమరవీరుల స్తూపం మొండి గోడలాక నిలబడ్డది మూర్తి గారు. 3 ఏళ్ళు అయిపోయింది, 9 నెలల ప్రగతి భవన్, 150 గదులల్లా, 10 ఎకరాలల్లా శత్రు దుర్భేదమైన కోటను, గడిని నిర్మించుకున్నావు. నీకు వాస్తు కలిసి రాలేదని, కొడుకు ఇంటికి వస్తలేడని ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి ఇవాళ 6 లక్షల స్క్వేర్ ఫీట్తోని 10 లక్షల స్క్వేర్ ఫీట్తోని 2000 కోట్లతోని సచివాలయాన్ని మళ్ళీ నిర్మించుకుంటున్నావు. రాత్రి పగళ్ళు ఫ్లడ్ లైట్లలో కడుతున్నావు. నేను అడుగుతున్న మూర్తి గారు, ఏ త్యాగాల మీద, ఏ బిడ్డల ప్రాణాల ఆత్మ బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరుల స్తూపం కట్టడానికి 7 సంవత్సరాలైనా మీరు వెళ్ళి చూడండి.
తెలుగు తల్లి విగ్రహం పక్కన మొండి గోడలతో అమరవీరుల స్థూపం నిలబడ్డది. 100 కోట్ల దోపిడీ జరిగింది. ఇవాళ నీళ్ళల్లా కేసీఆర్ మాట్లాడుతుండు. ఆంధ్ర వాళ్ళు దొంగలని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గజ దొంగ అని నేను ఒక్క మాట్లాడుతున్నా. అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా తెలంగాణకి ఇవ్వలేరు. ఏ కడప జిల్లాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని తిడుతుండో ఆ కడప జిల్లా వాడికే ఇచ్చిండు. ఏ యాదగిరి గుట్ట అని మేము ముద్దుగా పిలుచుకునే మా సంస్కృతి మీద కూడా దాడి జరుగుతుంది. ఆగమశాస్త్ర సలహాదారుడు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి చిన్నజేయర్ స్వామి వచ్చిండు. దాన్ని డిజైన్లు చేసిన ఆనంద సాయి కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చిండు. కవులకు కళాకారులకు శిల్పులకు తెలంగాణ పెట్టింది పేరు. అలాంటి తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా వాళ్ళని తీసుకొచ్చి పెడితే యాదగిరి గుట్ట అని మేము సంస్కృతిని యాదాద్రి అంటే ఆంధ్రలో సింహాద్రి యాదాద్రి వేలాద్రి భద్రాద్రి అని ఆంధ్ర కల్చర్ మా యాదగిరి గుట్టని యాదాద్రి చేసిండు. తెలంగాణలో కొండ కానీ గుట్ట కానీ తెలంగాణ సంస్కృతి. ఇప్పుడు కరీంనగర్లో హనుమంతుంది కొండ కానీ లేకపోతే ఇక్కడ కానీ యాదగిరి గుట్ట కానీ ఏడైనా గుట్ట కోయించినవా లేకపోతే కొండ కోయించినవా అని మేము అనుకుంటాం. యాదాద్రికి పోయినా భద్రాద్రికి పోయినా సింహాద్రికి పోయినావా వేలాద్రికి పోయినావా అని వాళ్ళు అనుకుంటున్నాయి. వాళ్ళ సంస్కృతిని కించపరచలేదు. మా సంస్కృతి మీద ఏ రకంగా దాడి జరుగుతుందో కేసీఆర్ నాయకత్వంలో మీరు ఆలోచన చేయండి. యాదగిరి గుట్టకు మొత్తం డిజైన్లు ఇచ్చింది ఆనంద్ సాయ్ అని అక్కడి వాడు. మా ఆత్మగౌరవం అండి అమరవీరుల స్థూపం. ఆత్మగౌరవానికి సంబంధించిన స్థూప నిర్మాణంలో కూడా ఏమాత్రం సెంటిమెంట్ లేనోని